మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ మహిళా హక్కుల సమాఖ్య అధ్యక్షురాలు నేదనూరి జ్యోతి పిలుపునిచ్చారు. మహిళా లోకం పోరాటాలకు సిద్ధం కావాలని రాష్ట్ర జాతీయ మహిళా విభాగం భారత సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదనూరి జ్యోతి పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన మహిళా సమాఖ్య మహాసభకు జ్యోతి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అసమానతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, సంపదపై వర్గాలపై పెత్తనం అధికారం ఆధిపత్యం విరోచిత పోరాటాలకు మహిళా లోకం సిద్ధం కావాలని పేర్కొన్నారు. అసమానతలు వివక్షతలు పీడన ఎదుర్కొంటున్న మహిళలు ప్రతిఘటన పోరాటాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ దేశంలో 50% ఉన్న మహిళలకు కనీసం చట్టసభలో 33% రిజర్వేషన్లు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. చట్టసభలో ఇప్పటికైనా 33% రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్య ఉద్యోగం రాజకీయాల్లో రాణించడానికి భారత జాతీయ మహిళా సమాఖ్య తీవ్రంగా కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న ఆవేదన వ్యక్తం చేస్తూ శిక్షలు పడి జైల్లో ఉన్న వారిని క్షమాభిక్ష పెట్టడం ఎంతవరకు సమంజసం అనే సందర్భంగా వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణుతో పాటు శాంత సక్కుబాయి, కేవి అనసూయ, కోశాధికారి లక్ష్మితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు సీనియర్ నాయకులు సామల మల్లేశం, సత్యభా, సుదర్శన్, ఎల్లబ్బ, సరిత తదితరులు ఉన్నారు. ఫినిషింగ్ కావాలన్నా కూడా మహిళలకు గవర్నమెంట్ ఆఫీసులకు అయినా కూడా ఏదేమైనా కూడా చాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేది ఏంటంటే మహిళల అంచివేతకే గురవుతారు తప్ప ఇవాళ మహిళ చర్చ అనేది ఇకమీద రాలేదు. ఇకనైనా కూడా మనమంతా కలిసికట్టుగా ఒక మహిళా సభ్యత్వాలు కట్టుకొని మహిళా సంఘాలు ఆర్గనైజేషన్ చేసుకొని అందరం కలిసికట్టుగా పోరాటం చేసి మీరు ఏదైతే ఉన్నదో మనం దీన్ని తిరగబడితే ఏది రాదు ఏదైతే వస్తుంది అన్నది ఆలోచించి పోరాడితేనే మన పనులు మనం సాధిస్తున్నాం తప్ప దాన్ని లేని వేళ బాగా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. ఒక దళిత మహిళలే కానీ దళిత మహిళ పిల్లలపై ఎన్నో అవినీతి అక్రమాలు జరుగుతుంది కానీ ఆడికి వచ్చే వరకు మన నిరుపేద కుటుంబానికి భరోసా లేకుండా మహిళలకు ఏదైనా కూడా చేర్చబోయిపోతున్నారు. అక్కడ మనం కలిసి పోరాటం చేసినట్లయితే మహిళలు దళిత మహిళ పిల్లలకు ఈ సామాన్యమైన మహిళల బిడ్డలకైనా కూడా మన ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. మనం వీళ్ళకి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చే రోజులైనా చేర్చ అనేది లేకుండా పోయింది. నిరుపేద కుటుంబాలకే భరోసా లేని పరిస్థితుల్లో మమ్మతారు. ఇప్పటి వరకైనా కూడా మహిళా సంఘాలు బలోపేతం చేసుకొని మన హక్కుల మీద మనం పోరాటం చేస్తేనే దేనికైనా మహిళా సంఘాలుగా ఉండిపోతుంది తప్ప అది లేని వేళలో పోలేమని చెప్పేసి సందర్భంగా చెప్పగలుగుతుంది. అదొక్కటి కాదు, చాలా వరకు ఇప్పుడు గ్రామాలలో చూస్తే మహిళలకు రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రతి మహిళలకు అందరికీ కుటుంబంలో రేషన్ కార్డు ఇస్తామన్న పరిస్థితిలో ఇప్పటి వరకు చాలా వరకు రేషన్ కార్డు లేని పరిస్థితులు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో 100 కోటీల రేషన్ కార్డు ఉన్నాయి. ఇప్పుడు నిరుపేద కుటుంబాలలో రేషన్ కార్డు లేని పరిస్థితి. అదొకటి ఏడ చూసినా కూడా అదే సామాన్యమైన ప్రజలు వాళ్ళు కార్మిక పని చేసుకుంటూ ప్లస్ మళ్ళీ ఇంకొక ఆఫీస్లో కూడా తిరగడానికి కూడా మీరు కాదు ఏడా చూసిన ఆఫీస్ పోతే లంచం కావచ్చు మహిళ పోతే పని చేసుకునే పరిస్థితులలో మహిళ మారుతారు. నిరుపేద కుటుంబాలు చాలా వరకు ఎరగబడే పరిస్థితులు తప్ప కానీ వాళ్ళకు సహకరించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళలు ముందడిపోయే పరిస్థితులు కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత జాతీయ మహిళా సమాఖ్య సిరిసిల్ల జిల్లా మొదటి మహాసభ ఈరోజు అనసూయ, సత్యభా, అమీన గారి అధ్యక్షతన సిపిఐ ఆఫీస్లో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనలో భారత జాతీయ మహిళా సమాఖ్య ముందు వరుసలో ఉండి పోరాటాలు నిర్వహిస్తుంది. సమాన పనికి సమాన వేతనం కానీ, చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం విధంగా మహిళలపై జరుగుతున్న హింసకు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, విధంగా మహిళలకు అందరికీ విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలని, కేజీ టు పీజీ, పీజీ వరకు ఉచిత విద్యను అందించి వాళ్ళకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కరాటే లాంటి ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాలని చెప్పేసి కూడా మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తోంది. మరి గత 50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది గీతా ముఖర్జీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇప్పటి వరకు అతి గతి లేదు. వెంటనే ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
మద్యం ఏర్లైపోతుంది మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఈరోజు మరి మంచినీళ్ళు దొరికే పరిస్థితి గ్రామాలలో లేదు కానీ మద్యం మాత్రం ఏర్లైపోతుంది దాన్ని వెంటనే నిషేధించాలని విధంగా అశ్లీల వెబ్సైట్లను కూడా నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా భారత జాతీయ మహిళ సమాఖ్య డిమాండ్ చేస్తుంది వీటన్నిటి మీద కూడా మరి భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని భవిష్యత్తు పోరాట కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.